తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం శ్రీనివాసుడు శ్రీ మురళీకృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. రెండో రోజు ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఒక్కరే 5 తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్ఠించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కనిపించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించే శక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయప్రదం. అనంతరం ఉదయం 10:30 నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు చందనాలతో అభిషేకం చేపట్టారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల చక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో, ఏఈఓ, వైఖానస ఆగమ సలహాదారులు, సూపరింటెండెంట్, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.